ఏపీలో అసెంబ్లీ లోక్సభ ఎన్నికల పోలింగ్కి మరికొన్ని గంటల టైమే ఉంది. దీంతో ఓటర్లను మభ్యపెట్టడానికి పార్టీలు కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నాయి. ఈ ఎన్నికల అధికార వైసీపీకి, టీడీపీ, జనసేన, బీజేపీ కూటమికి ప్రిస్టేజ్ ఇష్యూగా మారడంతో ఈ ఎన్నికలు దేశంలోనే చాలా కాస్ట్లీగా మారుతున్నాయి. శనివారం ప్రచారం ముగిసినప్పటి నుంచి నియోజకవర్గాల్లో డబ్బులు మద్యం పంపిణీ నాన్ స్టాప్గా సాగుతోంది. ఏపీలో ధన ప్రవాహం కట్టెలు దాటుతోంది. విచ్చలవిడిగా ఓటర్లకు డబ్బులు పంచుతున్నాయి పార్టీలు. కొన్ని చోట్లయితే ఓటుకు 4 నుంచి 5 వేల రూపాయల దాకా పంపిణీ అవుతోంది. కోస్తాలో ఓటు రేటు ఎక్కువగా పలుకుతోంది. కానీ ఉత్తరాంధ్రలో పార్టీలు ఓటుకు రేటు బాగా తగ్గించేశాయి. శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో ఓటుకు 1000 నుంచి 1500 రూపాయలు మాత్రమే ఇస్తున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా ఉండిలో అయితే టీడీపీ 2000, వైసీపీ 3000 రూపాయల దాకా పంపిణీ చేస్తున్నట్లు తెలుస్తోంది. భీమవరంలో 2 మండలాల్లో ఓటుకు 5000 దాకా ఇస్తున్నట్లు చెబుతున్నారు. ఇక పిఠాపురంలో కూటమి 2000, వైసీపీ 3000 నుంచి 5000 దాకా, ప్లస్ మహిళలకు చీరలు కూడా ఇస్తున్నట్లు సమాచారం. పిఠాపురంలో తమకు ఓట్లు పడవని డిసైడ్ చేసుకున్న 2 పార్టీలు ఆ కాలనీలు ప్రాంతాల్లో డబ్బు పంచకూడదని డిసైడ్ చేసుకున్నట్లుగా తెలుస్తోంది. పిఠాపురంతో పాటు నారా లోకేష్ పోటీ చేస్తున్న మంగళగిరిని కూడా 2 పార్టీలు ప్రెస్టేజ్గా తీసుకున్నాయి. ఇక్కడ వైసీపీ, టీడీపీ పోటీ పడి మరీ డబ్బులు పంచుతున్నట్లు సమాచారం. కొన్ని ఏరియాల్లో అయితే ఓటుకు 5000 దాకా ఇస్తున్నట్లు చెబుతున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పోటీ చేస్తున్న కుప్పంలో కూడా ఓటు హై రేట్ పలుకుతోంది. ఇక్కడ టీడీపీ 2000 రూపాయల దాకా ఇస్తుంటే వైసీపీ 4000 పంచుతున్నట్లు చెబుతున్నారు. తిరుపతి, నగరి, పీలేర్, చంద్రగిరి, చిత్తూరు నియోజకవర్గాల్లోనూ ఓటుకు టీడీపీ 2000 దాకా ఇస్తుంటే వైసీపీ 2500 రూపాయల చొప్పున డబ్బు పంపిణీ చేస్తున్నట్లు సమాచారం. ఇక ప్రకాశం జిల్లాలో ఓ అభ్యర్థి ఏకంగా ఓటుకి 8000 దాకా ఇచ్చినట్లు తెలిసింది. తమ ఓటు ఎంత రేటు పలుకుతుందో కనిపెట్టిన కొందరు ఓటుకి ఇంత ఇయ్యాల్సిందే అంటూ డిమాండ్ చేస్తున్నారు. విశాఖపట్నంలోని జాలర్పేటలో ఒక్క ఓటుకు 5000 ఇస్తే గానీ తీసుకోబోమంటూ భీష్మించు కూర్చున్నారు ఓటర్లు. ఆ ఓట్లు చాలా ముఖ్యం కావడంతో 5000 ఇవ్వడానికి కూడా వైసీపీ వెనకాడడం లేదు. చాలా చోట్ల ప్రత్యర్థి పార్టీ ఎంత ఇస్తుందో చూసి దానికి కొంత పెంచిస్తున్నారు. ఒక్కో నియోజకవర్గంలో దాదాపు 2.5 లక్షల దాకా ఓట్లుంటాయి. అందులో 70 నుంచి 70% మందికి నోట్లు పంపిణీ అవుతున్నట్లుగా తెలుస్తోంది. ఏపీలో రాష్ట్రం మొత్తమే చూస్తే సరాసరిగా ఒక్కో ఓటుకు 2000 రూపాయల దాకా పార్టీలు ఖర్చు పెడుతున్నాయి.